కేసీఆర్ కి చంద్రబాబు పరామర్శ వెనుక రాజకీయం ఏంటి? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో పరామర్శించారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తరువాత అర్ధరాత్రి బాత్రూమ్ లో జారిపడడంతో కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైన సంగతి తెలిసిందే. ఆ తుంటి ఎముకకు సంబంధించి మార్పిడి చికిత్స జరిగింది. ప్రస్తుతం కేసీఆర్ కోలుకుంటున్నారు ఆసుపత్రిలో. అయినా తొలి ముఖ్యమంత్రి, ఏంటి ఇద్దరూ మాజీలే కదా, నువ్వు ఓడిపోయావు నేను ఓడిపోయాను అని కేసీఆర్ చంద్రబాబు పరస్పరం చెప్పుకుని వాపోయారా? సోషల్ మీడియాలో పడుతున్న సెటైర్లు ఇవే. మరి ఏ రాజకీయ ప్రయోజనం ఆశించకుండా చంద్రబాబు గడప దాటారన్న వాదన ఉంది. మరి ఏ రాజకీయ లబ్ధి ఆశించి కేసీఆర్ ని పరామర్శించేందుకు చంద్రబాబు హైదరాబాద్ వెళ్లినట్లు? కేసీఆర్ తో చంద్రబాబు ఏం మాట్లాడినట్లు? ఏకాంతంగా ఏమీ మాట్లాడలేదు గనుక ప్రస్తుతానికి ఇందులో రాజకీయం చూడలేం. అయితే కేసీఆర్ చంద్రబాబు మధ్య జాతీయ రాజకీయాలకు సంబంధించిన చర్చలకు తొలి అడుగు పడిందన్న గుసగుసలైతే ఇటు టీడీపీ అటు బీఆర్ఎస్ వర్గాలలో వినిపిస్తున్నాయి. రాజకీయాలలో ఏదైనా సాధ్యమే. కేసీఆర్ అంటే ఒకప్పుడు చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేసిన వ్యక్తే, అది ఉమ్మడి రాష్ట్రంలో. ఆ తర్వాత కేసీఆర్ చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థి మాత్రమే కాదు, శత్రువులా కూడా చూశారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందరినీ కలుపుకుపోవడం ఇప్పుడు కేసీఆర్ కి కూడా అవసరం. బీజేపీ ధాటికి చంద్రబాబు విలవిల్లాడారు. కేసీఆర్ పరిస్థితి అదే. సో అలా ఆ ఇద్దరు కలిసేందుకు మార్గం సుగమం అయిందన్నమాట. కానీ బీజేపీతో సఖ్యత కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు కదా, ఇది కూడా లాజిక్కే మరి.